బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా శతకోటి ప్రణామములు పిఎంసి ప్రేక్షకులందరికీ నా వందనాలు నా పేరు భూదేవి మాది శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నానండి మేము ఈ ధ్యానంలోకి వచ్చి రెండు వేల పదహారులో మాకు ధ్యానం పరిచయం అయింది రెండు వేల పదహారు నుంచి ఎప్పుడైతే ధ్యానం పరిచయం అయిందో అప్పటి నుంచి మేము ధ్యానం చేయడం కంటిన్యూ చేశాం ధ్యానం చేస్తూ వెంటనే శాకాహారులుగా మా కుటుంబం మొత్తం శాకాహారులుగా మారామండి మేము ఒక మత్స్యకారుల కుటుంబం నుంచి వచ్చామండి మత్స్యకారులు అంటే మా యొక్క జీవన విధానము తరువాత మా ఆహారము మా వ్యాపారము మొత్తం కూడా ఆ చేపల వేట దాన్ని మేము మార్చుకోగలిగాము ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చేస్తూ చాలా జీవితంలో చాలా మార్చుకోగలిగాము ధ్యానము మొదట్లో చేయాలని అనిపించే ధ్యాన పరిచయం మాకు మా సారు శివగారి ద్వారా బుడగట్ల బుడగట్లపానం శివగారు ఆయన ద్వారా మా సార్ ఆయన ఆయన ద్వారా మాకు ధ్యాన పరిచయం అయింది మొదట్లో ఆయన చెప్తే వినేవాళ్ళం కాదు అలా ఒకసారి ఒక క్లాసుకు వెళ్ళాక అక్కడి నుంచి ధ్యానం చేయాలని అనిపించి వాళ్ళు చెప్పే క్లాస్ విని రేఖ మేడం గారు క్లాస్ విన్న తర్వాత ఓహో ధ్యానంలో ఏదో ఉంది ఈ ధ్యానం చేస్తే మా జీవితాలు బాగుంటాయి నేను బాగుంటాను అనేసి తెలుసుకుని దాని ద్వారా ధ్యానం చేయడం మొదలు పెట్టాము ధ్యానం చేస్తూ చేస్తూ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవండి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను తగ్గించుకోగలిగాను అందులో ఫస్ట్ మైగ్రేన్ మా మా బా రెండు వేల పదహారులో నాకు యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయినప్పుడు చిన్న మెదడు పైన ఏడు కుట్లు పడ్డాయి అప్పటి నుంచి నాకు విపరీతమైన మతిమరుపు ఆ మతిమరుపు వల్ల నేనేం చేసేదానో నాకే తెలిసేది కాదు అన్నీ మర్చిపోయేదాన్ని స్టవ్ మీద వంటలు అవనివ్వండి ఇవ్వండి ఇంకొకటి అన్నీ మర్చిపోతూ ఉండేదాన్ని చాలా మెడిసిన్స్ వాడాను అయినా రిలీఫ్ ఇవ్వలేదు తర్వాత ఎవరో చెప్పారు యోగాసనాలు వేస్తే అది క్లియర్ అవుతుంది అనేసి యోగాసనాలు వేసాం దానివల్ల కూడా తగ్గలేదు అయినప్పటికీ అలా వాడుతూ ఉన్నాం యోగాసనాలు వేస్తున్నాం ఏదో కొద్దిగా ఆ రోజుకి అనిపించేది తర్వాత మా పక్క విలేజ్లో ఉన్న ఒక ఆయన మా సార్కి పరిచయం చేయడం మరి మేమందరం కూడా ఆయన ద్వారా ధ్యానం నేర్చుకున్న తర్వాతకి నేర్చుకున్న కొంతకాలంలోనే నాకు మార్పు అనేది తెలిసింది వారంలోనే నాకు మార్పు కనిపించింది ఎప్పుడైతే మార్పు కనిపించిందో రోజుకి పూటకి మూడు మాత్రలు వేసే నేను ఆ రోజు నుంచి ట్యాబ్లెట్లు వాడడం ఆపివేశాను అప్పటినుంచి ఇంతవరకు కూడా తలనొప్పికి తలనొప్పి వస్తే ఇంక మైగ్రేన్ అంటే రోజంతా పడుకునే ఉండేదాన్ని పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఏం చేస్తున్నారో అదంతా కూడా పట్టించుకునేదాన్ని కాదు అటువంటిది ఇప్పుడు ఈ ధ్యానం నేర్చుకున్న తర్వాతకి మేము చాలా ఆనందంగా ఉన్నాం ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఇంకా చెప్పలేని ఆనందాన్ని వివరి వివరించలేని స్థితిలో ఉన్నామండి ఇంకా దాన్ని మించినది లేదు అంత ఆనందంగా ఉన్నాం ధ్యానం వలన ఆ ధ్యానం చేస్తూ చేస్తూ చాలామంది మాస్టర్స్ మాకు పరిచయం అయ్యారండి ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర కూడా మేము ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం అలాగే పిరమిడ్ ఒకటి నిర్మించుకున్నాం మా ఇంటి దగ్గరే రెండు వేల పదిహేడో సంవత్సరంలో పత్రిజీ గారిని మొదటిసారిగా మార్చి నెలలో కలిసామండి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో కలిసాము అప్పుడు అప్పటికి మా దగ్గరికి వస్తానని సార్ చెప్పారు మూడు సార్లు చెప్పారు ఉడగట్ల గట్ల పాలెమా అయితే వస్తా 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 అన్నారు వస్తాను అన్నారు అన్న తర్వాత ఆ మాట ప్రకారం రెండు వేల పదిహేడు జూలైలో వచ్చారనమాట మా విలేజ్కి మేము అప్పటికి చిన్న పిరమిడ్ టెన్ బై టెన్ పిరమిడ్ ఏర్పాటు చేసుకున్నాం అయితే చాలామంది మాస్టర్స్ చెప్పారు సార్ వచ్చేసరికి చాలా నీట్గా ఉండాలి ఇంకొకటి ఇంకొకటి మాది చాలా చిన్న ఇల్లు ఆ చిన్న ఇంట్లో అసలు తలుపులు కూడా లేవు ఇటువంటి ఇంటికి ఈయన వస్తారా మాస్టర్స్ ఇలా చెప్తున్నారో ఈయన వస్తారా అనేసి ప్రతిరోజు కూడా మా పైన సార్ది ఒక ఫోటో పెట్టుకున్నాను ఆ ఫోటోతో మాట్లాడడం మొదలుపెట్టే ఏమైనా గడ్డ అయినా మా ఇంటికి వస్తారా మీరు వస్తారా సార్ నాకు ఏదో చెప్పినట్టుగా ఇలా కన్నార్పినట్టుగా నాకు సంకేతాలు వచ్చేవి అలా వచ్చినట్టే సార్ రాగానే దిగగానే ఫస్ట్ మా ఇంటికే వచ్చారు ఇంటికి వచ్చి ప్రతి ఇంట్లోకి ప్రతి గదిలోకి తిరిగి ఎనర్జీ ఇచ్చారనమాట అటువంటి పుచ్చిపోయిన తలుపులతో ఉన్న ఇంటిని ఇప్పుడు చే మేము చాలా అందంగా తయారు చేసుకున్నాం ఆయన ప్రవేశించడం వల్ల నిజంగా చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది మాకు అలా అని మేమే అంత గొప్పవాళ్ళం కాదు చాలా భేదవాళ్ళమే అయినప్పటికి కూడా ఆనందంగా ఉన్నాం ఉన్న దాంట్లో పది మందికి పంచుతూ పది మందికి జ్ఞానాన్ని అందజేస్తూ పది మంది దగ్గర మేము జ్ఞానాన్ని తీసుకుంటూ పిరమిడ్ నిర్మాణం చేస్తున్నామండి తరువాతకి ధ్యాన పరిచయం అయితే అయ్యింది సార్ని కలిసాము సార్ వచ్చి ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన తర్వాత చాలా అనుభవాలు అయితే చాలా వచ్చాయి ధ్యానంలో కూర్చునేసరికి అనుభవాల సంగతి చెప్తాను మొదట్లో ధ్యానంలో కూర్చునేటప్పుడు కూర్చో పది నిమిషాలు కూడా కూర్చోలేకపోయేవాళ్ళం కూర్చోవాలంటే చాలా కష్టంగా ఉండేది ఇక్కడ కింద వెనుముక కింద భాగం నుంచి నొప్పి వచ్చేసేది అనమాట పది నిమిషాలకు మించి వాళ్ళం అలా అలా సాధన పెంచుతూ 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 నాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత నా గైనిక్ ప్రాబ్లం ఉండేది దాన్ని కూడా నేను పీసీఓడి ప్రాబ్లమ్ని తగ్గించుకోగలిగాను తర్వాత ఒక రోజులో కనీసం గంట రెండు గంటల్లో మెలకుగా ఉండి మిగిలిన టైం అంతా కూడా ఎక్కువ నేను తలనొప్పి అని పడుకోవడానికి ఉపయోగించేదాన్ని ఇప్పుడు సునాయాసంగా ఎంతమంది మాస్టర్స్ వచ్చినా వాళ్ళందరికీ కూడా వంట చేసి వాళ్ళందరి ఆనందాన్ని నేను తీసుకునే తీసుకొని ఆనందించే స్థితికి నేను చేరగలిగాను అదంతా ధ్యానం వల్లనే కలిగింది ఇంకా చెప్పాలంటే పుస్తకాలు ఎప్పుడు సార్ స్వాధ్యాయం స్వాధ్యాయం అంటారు స్వాధ్యాయం నా నేను ఎక్కువగా పుస్తకాలు చదవడానికి ఇష్టపడేదాన్ని కాదు అలా కొద్ది కొద్దిగా బుక్స్ చదివాను చదివితే ఒక యోగి ఆత్మకథ జీవాత్మ ప్రపంచ నియమాలు నెక్స్ట్ ఇప్పుడేమో సీతాయనం బుక్ చదువుతున్నానండి నిజంగా సీతాయన బుక్ చదువుతుంటే ఎంత అసలు ఆ సీతా మాత ఆ భూదేవి నుంచి ఎంత నేర్చుకోవాలా అంత నేను నేర్చుకోవడానికి ఈ పుస్తకం నా దగ్గరకు వచ్చిందేమో మొన్న నేను రీసెంట్గా సారు విజయనగరంలో నాకు ఆ బుక్ అందించారు అప్పటికి నేను కొద్దిగా చదువుతున్నాను ఆ బుక్ నుంచి నేనేం నేర్చుకోవాలి అనే తపనతో ప్రతిరోజు ప్రతిరోజు టైం దొరికిన వెంటనే బుక్ చదువుతూ జ్ఞానాన్ని దాని నుండి జ్ఞానం తీసుకోవాలనేసి నేను బుక్ చదువుతున్నాను దాని నుంచి కూడా చాలామంది మాస్టర్స్ బుక్స్ ఉన్నాయి స్వాధ్యాయం బాగా చేస్తారండి అందరూ నేను కూడా చేస్తున్నాను డిసెంబర్ రెండు వేల పదిహేడులో మేము కట్టాలకు వెళ్ళాము అక్కడ పిరమిడ్ సందర్శించిన తర్వాత ఒక కొత్త లోకానికి వెళ్ళిన ఫీలింగ్ మాకు కలిగిందండి అప్పటి నుంచి మేము కూడా మా విలేజ్లో ఒక పిరమిడ్ నిర్మాణం చేసుకోవాలి ఒక పెద్ద పిరమిడ్ని నిర్మించుకోవాలి అందరికీ ధ్యానులుగా చేయాలి అనే ఒక ఉద్దేశంతో మా పక్క గ్రామమైన కొమరవాణిపేటలో ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ పిరమిడ్ నిర్మాణం చేసుకున్నామండి రమణ గారు వాళ్ళ ప్లేస్లో ఆయన వాళ్ళ ప్లేస్లో కట్టించారు అయితే శాకాహారుల ద్వారానే శాకాహారులమే పునాది లెవెల్ నుంచి చివరికి వెళ్ళే వరకు కూడా శాకాహారుల ద్వారా చేతుల ద్వారాగా మేము పిరమిడ్ నిర్మాణాన్ని ప్రతి ఒక్కరు శ్రమతో నిర్మించుకున్నాం దాన్ని ఒక హీలింగ్ స్టేషన్గా చేసుకోవాలనేసి అందులో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి అందులో కొన్ని రోజుల నుంచి అంతకుముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారని పరిశీలించాలనే ఉద్దేశంతో అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం మీరు పిరమిడ్లోకి రండి మేము మీకు భోజనం పెడతాం భోజనం పెట్టుకొని మీరు ధ్యానం చేసుకుని తగ్గించుకోండి అనేసి అందరికీ చెప్పడం జరుగుతుంది మొత్తం మా విలేజెస్ అందరూ కూడా ఎవరికి అనారోగ్యం వచ్చినా కొద్దిగా బాగోలేకైనా పిరమిడ్లోకి వచ్చి ఆ ఎనర్జీని తీసుకుని దాని ద్వారా వాళ్ళందరూ కూడా తలనొప్పి నుంచి తగ్గించుకోవడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా కోవిడ్లో టూ రెండు వేల ఇరవైలో కోవిడ్ సెలవులు అందరూ కూడా హోమ్లో ఉండవలసి వచ్చింది మేమైతే అది ఎప్పుడైతే లాక్డౌన్ అయిన తర్వాతకి ఒక పిరమిడ్ నిర్మించాలనే ఉద్దేశం వచ్చి మా ఇంటి పక్కనే అది మాకు అసలు ప్లేస్ లేదు ప్లేస్ లేనప్పటికీ కూడా మా బావగారు వాళ్ళు ఏదో ఆలోచించి వీడికి ఏమీ లేదు అనే ఉద్దేశంతో మాకు కొత్త ప్లేస్ ఇచ్చారు ఆ ప్లేస్లో మేము ఇప్పుడు ట్వంటీ కిందేమో ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ రూమ్స్ పైన సిక్స్టీన్ బై సిక్స్టీన్ పిరమిడ్ నిర్మాణం జరుగుతుందండి చాలా చక్కగా స్లాబ్ లెవెల్కి వచ్చింది కింద స్లాబ్ అయిపోయింది తర్వాత పిరమిడ్ కూడా స్లాబ్ ఒక రెండు మూడు రోజుల్లో స్లాబ్ అయిపోయే స్థితికి వచ్చింది పిరమిడ్ శక్తిని ప్రతి ఒక్కరికి కూడా అందించాలనేది మా ఉద్దేశం దాని గురించి బ్రహ్మర్ పత్రిజీ గారు ఎంతైతే చెప్పారో అంతవరకు మేము సాయశక్తిలా చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా పిరమిడ్కి వచ్చి మా మాసారు అండి వచ్చే పేషెంట్లందరినీ కూడా పిరమిడ్కి వచ్చి ధ్యానం చేయండి ధ్యానంతోనే తగ్గించుకోండి మెడిసిన్ అవసరం లేదని చెప్పడం కోసం ఈ పిరమిడ్ నిర్మాణం అనేది చేస్తున్నాం తరువాత స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఇంటి దగ్గర భోజనం చేయడానికి లేదు నిత్యాన్నదానం అనేసి ఏర్పాటు చేసుకున్నాం ఎప్పుడైతే మేము అనుకున్నామో పిరమిడ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడే చేసి వాళ్ళు శ్రమ చేసి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో అది కూడా ఏర్పాటు చేసుకున్నామండి నిత్యానదానం పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది చాలా చక్కగా అవుతుంది చాలా ఆనందంగా అందరూ కూడా ధ్యానం చేస్తూ మధ్యాహ్నం భోజనం ముందు పనిలోకి వెళ్ళే ముందు ధ్యానం చేసి పని స్టార్ట్ చేయడం భోజనానికి ముందు ధ్యానం చేయడం మళ్ళీ పనికి వెళ్ళడం ఇది మా పిరమిడ్ నిర్మాణంలో జరుగుతుంది ధ్యానం క్లాసులు మేము చాలా ఏర్పాటు చేసుకున్నామండి వన్ డే క్లాసెస్ తర్వాత ట్యా ట్యాబ్లెట్స్ వాళ్ళు త్రీ డేస్ క్లాసెస్ మా పిరమెడ్లో ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ పిరమెడ్లో సత్యధర్మాలు ఏర్పాటు చేశారు అప్పుడు కూడా చాలా చక్కగా చుట్టుపక్కల విలేజ్లో ఎవరికైతే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ తీసుకుని వచ్చి వాళ్ళకి జ్ఞానాన్ని అందించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన జీకే గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే సార్ కూడా రెండు మూడు పౌర్ణములకి వచ్చి జీకే సార్ వచ్చి ఇక్కడ క్లాసెస్ ఇవ్వడం జరిగింది తటవర్తి వీర్రాఘవరా గారి క్లాసెస్ కూడా ఆత్మజ్ఞానం గురించి చాలా చక్కగా తెలియజేస్తూ ఉంటారు ఆ సార్ బుక్స్ కూడా చదువుతూ ఉన్నాము తర్వాత సార్ క్లాసెస్ అయితే సముద్ర పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చి ఆయన కూడా క్లాస్ చెప్పడం జరిగింది శ్రీదేవి మేడం గారు ఇలా చాలామంది గౌతమ్ గారు వెంకట్ గారు చాలామంది క్లాసెస్ ఏర్పాటు చేస్తూ చుట్టుపక్కల విలేజ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు ధ్యానం చేయండి రండి అని చెప్పి వాళ్ళందరికీ జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది తర్వాత శాకాహార ర్యాలీలు అవి మేము గాంధీ జయంతికి తర్వాత మధ్యలో ఎప్పుడప్పుడు సంవత్సరం సంవత్సరంలో ఒక్కసారైనా శాకాహార ర్యాలీలు చేస్తూ చుట్టుపక్కల విలేజ్లో అందరికి కూడా ఈ శాకాహారం గురించి తెలియజేయడం కోసం మేమందరం ఫ్లకార్డులు పట్టుకొని వంద మంది రెండు వందల మంది వరకు మేము శాఖాహార ర్యాలీలు చేస్తూ ఉన్నాము పిరమిడ్ పార్టీ గురించి అయితే మొత్తం ఎమ్మెల్యేగా పోటీ చేశారండి మా సారు మొత్తం ఎన్ని విలేజ్లు నూట నలభై విలేజ్లు ఆటో వేసుకొని భోజనాన్ని ప్యాక్ చేసుకొని కేవలం శాకాహారం అనే విషయం తెలియజేయడం కోసం మేము ఒక ఆటో వేసుకొని మొత్తం విలేజ్లన్నీ తిరిగి వారం రోజులు ప్రచారం చేయడం జరిగింది మాకు ఆ పిరమిడ్ పార్టీ అనేది మాకు ఆ రకంగా శాకాహారాన్ని అందరికీ తెలియజేయగలిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించింది అందుకు బ్రహ్మర్షిపితామహాపత్రిజీ గారికి శతకోటి ప్రణామములు తెలియజేస్తున్నాం ఈ లాక్డౌన్లో మేము ధ్యాన సాధన బాగా పెంచుకున్నాము నైట్ పిరమిడ్లో పడుకుంటూ నైట్ ఎనిమిదింటికి తొమ్మిది ఇంటికి అలా పిరమిడ్కి వెళ్ళి ధ్యాన సాధన ఒక పది పదకొండు వరకు ధ్యానం చేసుకుని తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు మేకు మెలకు వస్తే రెండు మూడు ఆ టైంకి లేచి ఎక్కువ ధ్యానం చేయడం మొదలు పెట్టాం జూమ్ క్లాసెస్లో కూడా చాలా క్లాసెస్ విన్నామండి జూమ్ క్లాసెస్ తర్వాత పిఎంసిలో సార్ ఒక క్లాసెస్ టెన్ నుంచి లెవెన్ వరకు టూ డేస్కి ఒకసారి వచ్చేది మేము ఈ లాక్డౌన్లో అసలు ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నాము సార్ కానీ మిగిలిన మాస్టర్స్ కానీ అందరి దగ్గర నుంచి కూడా జూమ్ క్లాసెస్లో చాలా ఎంత జ్ఞానాన్ని అంటే మేము ఏదైతే చెయ్యాలో మాకు ఒక మార్గనిర్దేశకంగా అనిపించాయి క్లాసెస్ అన్నీ కూడా అన్నింటి నుంచి మేము ఎలా ఉండాలి ఒకప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం మనం ఇంకా ఏం మార్చుకోవాలి ప్రతి ఒక్కసారి క్లాసెస్ నుండి కూడా వాళ్ళు వినడం వాళ్ళ దగ్గర నుండి మనం ఏం తీసుకోవాలి మనం ఏం మార్చుకోవాలి అనేది ఈ క్లాసెస్ ద్వారా మేము నేర్చుకున్నాము తర్వాత ఇంకా చెప్పాలంటే చాలా అనుభవాలు ఉన్నాయండి అలా ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకుంటూ మార్చుకుంటూ మా సార్ అయితే ఏదైనా ప్రాబ్లం చెప్తే అయితే ప్రాబ్లం నీలో ఉంది కానీ అవతల వారిలో లేదు ఫస్ట్ నిన్ను నువ్వు మార్చుకో నిన్ను నువ్వు మార్చుకుంటే అంతా కూడా సవ్యంగా కనిపిస్తుంది అని నాకైతే అన్ని మార్గనిర్దేశకాలు చెప్పేది మా మా మాస్టర్ గారు శివగారే ఆయన దగ్గర నుండే నేను ఏ డౌట్ వచ్చినా ఆయనకే చెప్తాను ఆయన ద్వారానే నేను అన్నీ నేర్చుకున్నాను ఇప్పటి వరకు నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పితామహాపత్రిజీ గారికి పిఎంసి ప్రేక్షకులకు అలాగే నాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన మా సార్కి అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను